ముందే నవ్వుడు గాని పసిలైతే సత్యమామా ఏమో నిమ్మలాగా కూర్చున్నావండి. నిమ్మలా కూర్చోపోతే నాకేం బాధ? నువ్వేదో ఎడుకో లగాంచిపోతున్నాడు. నేను ఎడిగిపోతున్నాను ఎడిగిపోతున్నాను. లేద పనుంది ఊళ్ళే పోతున్నా. బండి చేరు చెప్పు. నడుచుకుంటూ పోతే కాళ్ళు వస్తాయి. నడుచుకుంటూ పోతే కాళ్ళు వస్తాయి. కమలాసన్ నీకు అరబాణి బండి ఏం లేపో. ఓ గీడ అని చెప్పి ఊర తిరిగొస్తావు. మళ్ళీ పెట్రోల్ ఏం లేపో. ఒరేక అటు ఇటు వస్తేనే ఏమో బండిని బంగారంలో వేయబడితివి. అవురా నా బండి నాకు బంగారమే అయ్యపో. తాత నీకు అతిట్టున్నది. అవు సత్యమామ ఈ బండి నీదేగా? నాదే బండి. పయ్యలు కొత్తగా కొత్తే బండి రాత్రి బయట పెడతావా ఇంట్లో పెడతావా? బయటనే పెడతా. ఆహా తెల్లారు లేచే వరకు పయ్యలేమో పంక్చర్ షాపులు ఉంటాయి. ఇంజన్ ఏమో ఇనుప సామాన్ షాపులు ఉంటుంది. పెట్రోల్ ట్యాంక్ ఒక్కటి నీ ఇంటిమగట్టు ఉంటుంది. పెట్రోల్ తీసుకొని పొయ్యిలో పోసుకొని పొయ్యి అంటే పెట్టుకో. తర్వాత మాత్రం నన్ను అనొద్దు. అర్థమవుతుందా? అయిపోయి బండి ఏమంటే పొగిలు కొడుతుండు. అనవసరంగా మందరి విషయం సపరేకమైన ఖరాబైంది. పెంచుకున్న ప్రేమ కోసం ఓ లచ్చ గుమ్మాడి 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 పెంచుకున్న ప్రేమ కోసం పెంచుకున్న ప్రేమ కోసం ఓ లచ్చ గుమ్మాడి 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 పెంచుకున్న ప్రేమ కోసం. ఏం చేస్తున్నావురా? రీల్ చేస్తున్నా. ఏంలా? ఫోన్లోనే చేస్తున్నావు కానీ ఏ యాప్లో చేస్తున్నావు అంటున్నా. అందుకని తెలియలేదంటారా? ఇన్స్టాగ్రామ్ లో చేస్తున్నా, ఇన్స్టాగ్రామ్ లో చేస్తున్నా. ఏం వచ్చామండి? పరిమాణం వచ్చా? అరే అది ఇన్స్టాగ్రామ్ కాదురా సొంట, ఇన్స్టాగ్రామ్ అనాలే. గన్ననే చేస్తున్నా. దానికి పైసలు ఎందుకు కట్ అయితే రా? పాసవాన్ నమ్మకం కూడా సరే. కానీ ఇంతకు ఏం పాట చేస్తున్నావురా? ఒకటే మొత్తం ఇట్లా పెట్టి నేను చెప్తాను ఇక్కడ అట్లా పాడతా చూడు. పెంచుకున్న ప్రేమ కోసం ఓ లచ్చ గుమ్మాడి పెంచుకున్న ప్రేమ కోసం ఓ లచ్చ గుమ్మాడి పెంచుకున్న ప్రేమ కోసం ఓ లచ్చ గుమ్మాడి అరే ఆపరా ఎంతసేపు పాడతావురా పాట? మరి గింత వచ్చు గింత వాడుతున్నావు. గంతే వచ్చా? మరి అలా సప్పుడే అయితే నువ్వు ఒక్కనివే వాడుతున్నావు. ఏంద్రా ఫోన్ వాయిస్ తోడు వాడుతున్నా. పాట వాడి ఫేమస్ అయి సింగర్ అయిపోతా. ఏంటి బాబు అన్న ఇంకోసారి అన్న సింగర్ అయిపోతా. వేసేసాడు బాగా వేసేసాడు. పెంచుకున్న ఆపరా పాటకున్న ఇజ్జత్ తీయక రయ్య, ఎవడని చూస్తే కొడతాడు నిన్ను నన్ను. బంజయ్ ఫోన్ ఫోన్ బంజయ్ బంజయ్ పెంచు. పాటకున్న ఇజ్జత్ తీస్తున్నావు కదా, మళ్ళీ నాకు కనబడ్డావు అనుకో కొడతా. పెంచుకున్న షీ
కనీసలవు. మళ్ళీ పొద్దున్న ఎంత దువ్వినా అని ఒక్క పేనా వెళ్తలేదు నెత్తిలోకెళ్ళి. దువ్వి దువ్వినా జుట్టు ఊసిపోతుంది కానీ పేన్లు అయితే వెళ్తలేవు. అమ్మ చిక్కులు, ఈ అమ్మ ఈ పేన్లతో ఎగలేక గుండె అన్న కొట్టించుకుంటుగా నేను. మాట్లాడుతున్నావు, నాకు ఇష్టం వచ్చినట్టు కూసుటా, నాకు ఇష్టం వచ్చినట్టు దూకుటా, నువ్వేంద్రా అడిగేది నన్ను? అట్లా కాదే అక్క, లేదు ఈ ఎంటికల నూసిపోగల మళ్ళా గుండె అనుకోసుకోవడా నీకు ఈ కరం కొడుతుంది అని అంటున్నా అంతే. ఆ ఉష్పథం అయితే ఏం చేయమంటావురా? మరి నెత్తి నిండా పేర్లున్నాయి, ఒకటే గరుసులు గరుస్తున్నాయి, ఎంత దూవినా వెళ్ళిపాడైతే. అరే అయితే నీకు ఒక పెద్ద పేన్ల మిషన్ తీసుకొస్తా అక్క, ఆ మిషనే మొత్తం పేన్లని చూస్తుంది, తీజ అవతల వాడిస్తుంది, తీజ అవతల వాడిస్తుంది. అబ్బా ఆ పని చేస్తే అంత పుణ్యం కట్టుకోరా, సచ్చి నీ కడుపున ఉడతా. ఆ పుడుదు పుడుదు, నా పేన్లైనాక ఉడదు కానీ మిషన్ కి 100,000 రూపాయలు తే. లచ్చనా, ఎవడన్నా పుణ్యానికి ఇచ్చేది ఉంటా చెప్పు, తీసుకుంటా. అడగముందుకే వేసుకొస్తున్నావు? ఎట్లయినా అడుగుతామనే వేసుకొచ్చిన, పో చేయడుకొచ్చుకో పో. ఏ తిన్నాక మాగడుకుంటుంది, నీకైతే చెయ్యి కడుక్కుడబ్బారు. ఏందే ఈ కూర? టమాటా తొక్కు. తొక్క? తొక్కే. తొక్క? తొక్కే. టమాటా తొక్క? అరే తొక్క అని చెప్తున్నా కదా. నీకు ఎన్ని సార్లు చెప్పినా ఈసోడు తొక్కులు చేయొద్దని? మరి ఇంకేమి ఉండాలి? ఏముండాల, సండే చికెన్, మంగళవారం మటన్, బుధవారం బోటి, గురువారం గుడ్లు, శుక్రవారం ఏమో చిక్కుడుగా అండు, శనివారం ఏమో శనగపప్పు ఉండు, సరిపోతుంది. మంచిగానే ఉన్నాయి వారం కూరల పట్టుకే గానీ సోమవారం మర్చిపోయాను, సోమవారం ఏముండాలి? అబ్బా సోమవారం ఒకటి ఉంది కదా మర్చిపోయినా, సోమవారం చేపలుండు. ఆహా సందమామ చేపల, సొర చేపల. ఏ చేపలు అయితే ఏ చేపలైనా తింటా, ఎండిన చేపలు అయినా తింటా, పచ్చి చేపలు అయినా తింటా. అబ్బా పచ్చి చేపలు కూడా తింటావా నువ్వు? మరి ఏనాడో 2 రూపాయలు పెట్టి గుడ్డు కూడా తీసుకురా ఇంట్లోకి, కనీసం బెండకాయ దొండకాయ చిక్కుడి అన్న పట్టుకొస్తా నీ ముఖానికి. నేనేం తీసుకురాను, నేను ఏ రోజు ఏ దొండమంటే దొండాలి అంతే. అవన్నీ నువ్వు తెచ్చి పెట్టినప్పుడు వండుతా గానీ ఇప్పుడైతే తొక్కేసుకొని తినుండు. ఏయ్ నేను తిన తొక్కుతోటి, ఎందుకంటే దీంట్లో ఉప్పు లేదు, కారం లేదు, ఏం లేదు, 2-3 టమాటాలు దంచి నా ముఖానికి ఇస్తున్నావు. ఉప్పు కారం అన్నేసి నూరినా కానీ బయటకు కనబడతాయా? టమాటా ఒకటే కానీ కనబడది, చక్కగా తిను. ఇలా 600 అయినా, 100, 116 అయినా, 116, 1000, 116 అయినా ఈ తొక్కుతో తినేదే లేదు. మందిన్నప్పటి పోయి మార్కాయ తొక్క అయినా అడుక్కొని తింట గానీ ఈ తొక్కుతో మాత్రం తినను నేను. ఇలా అది కూడా తొక్కే కదా? అది కూడా తొక్కే, కానీ మంది కూరలు మంచిగా ఉంటాయి హరిత, మన కూరలు మంచిగా ఉండయి. 4 ఇండ్ల పంటి పోయి 4 రకాల కూరలు అడుక్కొని తింటే పూటెళ్తుంది, అర్థమవుతుందా? జరుగునీయ మందిన్ల కూరలు అడుక్కొని కమ్మగా తీయగా కాయ మాయి తినొస్తా, నువ్వు ఏమన్నా తిను, మళ్ళీ నా గిన్నెలకు మాత్రం పుత్ర అవద్దు. అంతే పో, నీ స్వార్థం నువ్వే చూసుకో. ముందుగా అయ్యాలి ఇవాళ అడుగుదాం కూర. అబ్బా ఈ బర్రె బానక్క బయటనే కూర్చుంది, దీన్ని అడిగితే ఆఖరికి శారణం వస్తుంది కూర అనకపోతే. మనసులో కాదు కదా, మైండ్ లో కూడా పెట్టుకోలేదురా. అయినా నీ అసలు పనికి మనోళ్ళు అంటే నేను ఎందుకు పట్టించుకుంటురా? మైండ్ అబ్బా నీకు ఇంగ్లీష్ కూడా వచ్చు, జరద కూరేది కరపో, జరద కూరేది కరపో. కూరనా పన్నది పో, ఇంట్లో గోలిచ్చి పెట్టినా వేసుకొచ్చుకోపో. ఇంతవరకు ఇంట్లో భువనే ఉండలేదురా అంటే ఇంకా కూర ఎడకెళ్ళి వండుతారా? నేను ఉండలే ఇంకా. అబ్బా నా తెలియాలనుకుంటావా, నువ్వు బువ్వ కూర ఉన్నది బయటికి వెళ్ళనే లేవు, పెద్ద ముచ్చుకుంటా. అన్నం కూర ఇంకా ఉండలేదురా? ఏదుంటే కదా వేసుకుంటా, నువ్వు అంత పీసేసే తీసుకొని గట నూక్తమే జరగదు కూర వేసుకొచ్చుకుంటా అంటే. వేసుకొచ్చుకునేది కూర? ఓ పరే ఉన్నానే, ఏందని మగాడు ఇంటి ముందరికి వచ్చి బుచ్చగంట లెక్క అడుక్కుంటుండు కూర కూర అని? అబ్బో అమ్మ తోడిది నా పిల్లని పిలిచింది, అది మంచిది కూడా కాదు. ఏమంటుండే నా మగాడు నిన్ను? కూర ఏమంటుండే, ఏడికెళ్ళేయాలి నేను? అయినా నువ్వు నీ మొగానికి వండు పెట్టవానే మంది కుండలకు ఆశ పడుతుండు. ఇగట్లుందక్కైన కథ, నేనేం చేయాలి? నేను టమాటా తొక్కును మెత్తగా తీయగా నూరు పెట్టిన, అది వద్దని మంది కూరలు మంచిగా ఉంటాయి, మంది కూరలు మంచిగా ఉంటాయని మందిలో పండు తిరుగుతుండు, నా ఇజ్జత్ దిస్తుండు. ఏం తిరుగుడో ఏమో,
మన ఇంట్లో పంటి గిన్నె పట్టుకొని తీరానికి ఇజ్జత్ ఉండాలి. గేటు తీస్తుండు గేటు కూరేయమని అన యజాగిరైనట్టు. ఎందుకు మా మరదల పిల్ల సన్నగా ముద్దు గిన్నె చూసింది, దాని జనం తడు. అనిత ఏందో బండిడాయింది. ఏం లేతి అనిత, ఇళ్ళను నెత్తికి మల్లెపూలు పెట్టుకొని ముఖానికి తెల్ల పౌడర్ వేసుకొని చాలా ముద్దుగా కనబడుతున్నావు తెలుసా? ఓ బావా, ఇవి మల్లెపూలు కాదు కనకమరాలు. అసలు నీకేం కావాలి ఫస్ట్ అది చెప్పు. అర్థమైందా? ఏ ఏం లేదు అనిత, ఇవాళ మీ అక్క లేట్గా లేచింది, కూర వండాలి, నాకేమో ఆకలైతుంది, జనత కూర వేసుకురాపో తింటా. థూ, కూర కోసం కాకృతి వాడి నీ ముఖం మంచుకుంది, నీ పూలు మంచుకున్నాయట, కూరలా నువ్వు వండుకోలే, కూరగాయలు గతలేవని చెప్పు, నాకు మస్తు మంది వేస్తారు మా వాళ్ళు. అట్లా పది ఇండ్లు తిరిగినా కనీసం పచ్చిపులుసు కూడా దొరకలేదు, లాస్ట్కు అవతలకల్లి పోయి దొరకపోతాయి. ఇదే పచ్చడి తోడు తినాలి. గట్లనకాక జరద సోరణ పోసుకురా పో. సోరవలేదేం లేదు, గిన్నె లేదు ఇంట్లో పెట్టిన. అబ్బా, జరంత కూర అడిగే వరకు తోమి ఇంట్లో పెట్టిన అంటున్నావు కదా, సరేది నాకు కూడా సమయం పడుతుంది అప్పుడు చెప్తా. కనకక్క నువ్వన్న జనం తీసుకురా, అది బాగా ఆకలైతుంది. నేనే ఎక్కడ అడుక్కున్నా నీకు అడగనీకన్నా సిగ్గు అనిపిస్తలేదా పిల్లగా? అయ్యా గాళ్ళతో ఏంద్రా పొడ సీతపడి తొక్కు నూరు చేసుకుందిరా. ఏ ముసల్లానా, నా పెన్లాం కాదే తొక్కు నూరితే నాకు తినపతి కాక ఇల్లు ఇల్లు తిరుగుతున్నా, మళ్ళీ నువ్వు ఇంకా చింతపడి తొక్కాను. వద్దా దాన్ని తీసుకో, చింతపడి తొక్కు వద్దంటున్నావుగా. దాన్ని తీసుకుంటుంది నీ అబ్బా, చింతపడి తొక్కుతో తింటా నేను. చెప్పు, ఏమన్నా సిగ్గుందా? చింతపండు తగ్గొద్దాడు కానీ చీయల కూర కావన్నట, ఇద్దరాలు మొబైల్ తెచ్చుకొని వండుకొని తినొచ్చు కదా. మా నీళ్ళ పంట గిన్నె పట్టుకొని తిరుగుతుండు పిల్లగాడు. అబ్బా, ఎవ్వరు ఇడికి పోయినా కూర వేస్తలేరు, ఆకలేమో బాగా అవుతుంది, కడుపు మాడిపోతుంది. ఈ పూరేమో ఎర్రగా పచ్చగా మంచిగా కలుపుకొని బుక్కలు బుక్కలు పెట్టుకొని తింటుంది. ఎటు పెట్టి దీని గిన్నెలకి వెళ్ళి సగం కూర దొబ్బుకోవాలి, తినాలి. పిల్ల తింటున్నావా? ఏంది బావా? తిను తిను, ఒక ముచ్చట మాట్లాడానికి వచ్చిన అంతే, ఏం లేదు. అయ్యో గల్లేముంది బావా, వచ్చి కూర్చొని మంచిగా మాట్లాడు. ఏం లేదు, తింటున్నావా? తిను తిను కానీ. అయితే ముచ్చట ఏంటంటే, మీ నాయన నువ్వు ముగ్గురు కలిసి నాకు 350 రూపాయలు ఇవ్వాలి కదా. అవి ఇప్పుడు ఏమాడుగా, ఇంకా 2-3 నెలల దాకా ఇబ్బందే లేదు, ఇంకా 2-3 నెలల దాకా ఇబ్బందే లేదు. పట్టు పట్టు, నువ్వు ఎంత కాకబట్టినా ఇక్కడ పడేవాళ్ళు. అయ్యో అట్లా అంటే ఇంకా మంచిదే బావా, ఇప్పుడు నువ్వు అడిగిన ఇయ్యనిక మా దగ్గర పైసలు లేవు. ఏ గట్లేదు పిల్ల, మనం మనం ఒక కుటుంబం, మెల్లగా అడ్జస్ట్ చేసుకుని మెల్లగా అడుక్కోవాలి, తొందర పెట్టద్దు. తిను తిను. అయితే కానీ తోటకూర నువ్వే వండావా? మంచిగా కలర్ బయటికి బాగా కనబడుతుంది, కానీ ఇగో మీ అక్క నువ్వు జనంత అన్నం వేసి కూర వేయమంటే ఇది తమాడ తొక్కు నూరి నా ముఖానికి పడేసింది. ఈ తొక్కుతో నేను తింటా చెప్పు, నువ్వు ఒకటవా తింటే. ఊకోను బావా, కానీ ఇప్పుడు నీ కూర వేజామన్నా మా ఇంట్లో ఉన్న కూర నేను వేసుకొని తింటున్నా. నీకేయని కూడా లేదు, నీకేయని కూడా లేదు. కొడుకుని అట్లానా? లేదా, ఇంట్లో పోయి 350 రూపాయలు పైసలు పట్టుకురాపో. మంచిగున్నావు నువ్వు, కూర అని చక్కగా అడగాక పైసలు 2 నెలలకి 3 నెలలకి అని మాట్లాడుతున్నావా? ఏయ్, కూర నాకు లేదా, నేను కారం పొడితోటైనా తింటా, పో పైసలు ఎందుకు రాపో, పైసలు చక్కగా అడగలేక కూర మీద నొక్కినాపో. పైసలు ఏం లేవు, ఎక్కువ మాట్లాడితే అవి కూడా ఇయ్యపో. అబ్బా, పైసలు ఏమైనా పుణ్యానికి వచ్చినాయా? పోరి పైసలు ఏమీ అంటున్నావు, మిత్తి కిందకి మెంతకూర వేసుకోవతున్నా, అసలైన పైసలు మళ్ళీ వస్తా కట్టు. ఏ అది మెంతకూర కాదు, తోటకూర. ఏయ్, తోటకు రాను ఏడికి రాను, మళ్ళా పశ్చాలకు మీటికే వస్తా, అర్థమవుతుందా? కూర తీసుకుని నేను ఇవ్వాలి చెప్పకు, కారపొడి వేసుకొని తిను, లేకపోతే తింటుంటా. వచ్చినావా? ఎన్ని కూరలు అడుకొచ్చుకున్నావు? ఎన్ని కూరలు ఎక్కడిదే, ఎన్ని ఇల్లు తిరిగినా ఒక్క కూర కూడా వేయలేదు. సరే గిన్నెలకు వెళ్ళి తోటకూర గుంజుకొని వేసుకొచ్చుకున్నా. గిన్నెలకి వెళ్ళి తీసుకొచ్చుకున్నావు, అడుక్కున్నానికి 60 కూరలు అన్నట్టున్నా నీ కథ. 60 కాదు కదా, 20 కూడా గతలేదు, ఇవ్వలేదు. ఎన్ని ఇళ్ళు తిరిగినా? 10-15 తిరగచ్చు. కొంచెం సిగ్గు అనిపిస్తలేదా? 10-15 తిరిగే బదులు నేను చేసిన తొక్కును తిని సపరేకి ఇంట్లో వంట అయిపోవు కదా, సాయంత్రం ఏదైనా ఒక కూర అండపోదునా? తింటది ఇప్పుడు తొక్కుతోటే. మరి అదే పని అప్పుడే చేస్తే అయిపోతుండే కదా. ఏయ్ ఉర్రకు, నువ్వు నీ వల్ల నాకు ఎక్కడ ఇచ్చేది కోడే, మన ఇంట్లో పంట ఎంత అనుకున్నారో ఏమో.
Shit.